ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎగర పడకండి ప్లీజ్. సూపర్ స్టార్స్ అందులో ప్రభాస్, అమితాబ్ బచ్చన్ గారు, కమల్ హాసన్ గారు అండ్ దీపిక అంటే మనం వాళ్ళని సూపర్ స్టార్స్ అన్నా కూడా చాలా తక్కువ. అందులో సూపర్ స్టార్ ఇంకొక ఆయన నాగే గారు కూడా అద్భుతమైన మూవీ ఇది. ఎక్కడున్నామో తెలియలేదు. అంటే కృష్ణరాజు గారి కళ ఎప్పటి నుంచో కర్ణ చేయాలి అని ఆ క్యారెక్టర్లో లాస్ట్ లో కర్ణలో ప్రభాస్ని చూసేసరికి అసలు ఒకసారికి అసలు ఇంకా మైండ్ బ్లోయింగ్. లేదు సినిమాలో తెలుస్తుంది కదా ఈజీగా లాస్ట్. దేవరకొండ గారు కూడా చాలా బాగా చాలా ఎక్సలెంట్ గా చేశారు. చాలా ఆనందంగా ఉంది నాకు అది చూస్తూ ఉంటే. ఆ ఇద్దరు కాంబినేషన్ నాకు అందులో కృష్ణరాజు గారు కనిపించారు. వాళ్ళిద్దరూ చేయాలని అలాంటి క్యారెక్టర్స్ నాకు ఉండేది. ఆ కోరిక అమితాబ్ బచ్చన్ గారు తీర్చారు, అది నాగయ్య గారు తీర్చారు. ఇంకా ఇందులో అమితాబ్ బచ్చన్ గారి గురించి అయితే ఇంకా అసలు చదువుతున్నారు వీళ్ళు. ఇంకా అసలు సుప్రీమ్స్ వీళ్ళు ఏంటంటే ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయో అన్ని లాంగ్వేజెస్ కన్నా అద్భుతమైన ఒక సినిమా మన కలికి. అది కమల్ హాసన్ గారు లాస్ట్ లో చూసేసరికి అసలు మైండ్ గ్లోయింగ్ అన్నమాట. సో పార్ట్ 2, పార్ట్ 2 గురించి చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు. అంటే ఇలా ఉంది అంటే పార్ట్ 2 దీనికి 1000 రెట్లు ఎక్కువ ఉంటుందని నేను ఊహిస్తున్నాను. దీన్ని కూడా నేను ఇంతలో ఊహించలేను కన్నా ఎక్కువ మన ఇంకా మనకి అసలు అంత చిక్కని ఒక అద్భుతమైన సినిమా ఈ కలికి. అందరికీ కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత మనకి ఒక అద్భుతమైన సినిమా ఇచ్చారు మా నాగయ్య గారు. ఇప్పుడు గారు రాజమౌళి గారు కూడా యాక్ట్ చేశారు, ఎలా అనిపించింది అమ్మా మీకు స్క్రీన్? అది చూస్తే నేను అది స్క్రీన్ షాట్ కూడా చూసి అందరికీ పంపించాను. చాలా బాగా అనిపించింది. ఆ గురు శిష్యులు ఇద్దరు మళ్ళీ ఇందులో కనిపించేసరికి చాలా ఆనందం అనిపించింది. ఒక బాహుబలి ఎలా అయితే ఆయన ఇచ్చారో అలాగే ఈయన ఒక బాహుబలి ఎలా అయితే ఇచ్చారో రాజమౌళి దానికి 100 రెట్లు ఎక్కువగా ఉంది సినిమా కలికి. రాజమౌళి గారు భవిష్యత్తులో మహాభారతం సినిమా తీస్తామని చెప్పేసి అన్నారు. సో దాంట్లో ప్రభాస్ గారు ఎటువంటి పాత్ర పోషిస్తే బాగుంటుంది ఆయన ఏ పాత్ర ఇచ్చినా కూడా కృష్ణరా అది మన ప్రభాస్ గారికి ఆ పాత్రకి న్యాయం జరుగుతుంది. అందులో మన క్యారెక్టర్ కనిపిస్తుంది కానీ మా బాబు ప్రభాస్ గారు కనిపించరు. లాస్ట్ లో అదే సీన్ నాకు కనిపించింది. అయితే ఏదైతే కృష్ణరాజు గారు నమ్మి ఈ ప్రాజెక్ట్ ని మన ఆయన శిష్యుడిగా మా నాగయ్య గారికి అప్పచెప్పారో దానికి 1000 రెట్లు కాదు 1000 రెట్లు కాదు న్యాయం చేశారు మా నాగి గారు. కృష్ణరాజు గారు చాలా ఆనందిస్తారు. అబ్బో అసలు మైండ్ బ్లోయింగ్ ఈ మూవీ. మా బాబు అసలు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు క్లాప్స్ విజిల్స్ తప్ప ఎక్కడ ఆగలేదన్నమాట. అందరూ కూడా నాకు మొత్తం ఇంటర్నేషనల్గా కూడా అన్ని మొత్తం విదేశాల నుంచి కూడా నాకు మొత్తం నా ఫోన్ అంతా అవే మెసేజ్. ఇది ఇంకొక లెవెల్లో ఉంది మేడం, ఇంకో లెవెల్లో ఉంది. ప్రభాస్ గారు అయితే అసలు ఇంకా ఆయన సుప్రీం హీరో కాదు, అసలు యూనివర్సల్ హీరో కాదు, అంతకన్నా ఎక్కువ అని అందరూ చెప్పడం నాకు చాలా గర్వంగా ఉంది. సో ఓటమి విజయం సాధించిన తర్వాత వచ్చినటువంటి మొదటి పాన్ ఇండియన్ పెద్ద మూవీ ఇది. సో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కూడా చాలా ఆనందపడుతున్నారు. నేను అందరు అభిమానులకి కూడా మరి ప్రతి ఒక్కరికి ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అవనియండి, మా అభిమానులు అని అవనియండి, అందరికీ నేను హృదయపూర్వకంగా నా ధన్యవాదం తెలుపుకుంటున్నాను. ఐస్ 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 ఐస్